వాహనదారులకు నిజంగా ఇది శుభవార్తే। త్వరలోనే కొత్త టోల్ వసూలు విధానం అమల్లోకి రానుంది। ప్రస్తుతం నడుస్తున్న ఫాస్ట్ ట్యాగ్ విధానం మారిపోనుంది। ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ విధానంలో ఒక టోల్ ప్లాజా వద్ద వాహనం క్రాస్ చేస్తున్న టైంలో ఆర్ఎఫ్ఐడి స్కాన్ ద్వారా సదరు వాహన నెంబర్కు అనుసంధానమైన ఉన్న బ్యాంక్ ఖాతా నుండి బ్యాలెన్స్ డెబిట్ అయిపోతుంది। కానీ కొత్త విధానంలో అలా కాదు। ఒక టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతే అంతవరకే టోల్ ఛార్జెస్ వసూలు చేస్తారు। వాహనం ఎంత దూరం వెళ్లి ఆగిపోయిందన్నది సిస్టమ్ ఆటోమేటిక్గా గుర్తించి ఛార్జెస్ని సదరు వాహనదారుని ఖాతా నుండి డెబిట్ చేసుకుంటుంది। ఒక టోల్ రోడ్డుపైకి వాహనం ఎన్నో కిలోమీటర్ వద్ద ప్రవేశించి ఎన్నో కిలోమీటర్ వద్ద ముగించిందన్నది నూతన విధానంలో గుర్తించి ఛార్జెస్ వసూలు చేస్తారు। దీనివల్ల వాహనదారులకు చాలా సేవ్ అవుతుంది। జర్మనీ, రష్యా తదితర దేశాల్లో ఈ విధానంలోనే టోల్ ఛార్జ్ వసూళ్లు అమల్లో ఉన్నాయి। దీన్ని మన దేశంలోనూ అమలు చేయాలన్నది కేంద్ర సర్కార్ ప్రయత్నం ప్రస్తుతం ప్రయోగాత్మక పరీక్షలో ఉంది। ఇందుకోసం వాహనాల్లో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ పరికరాలను అమర్చాల్సి ఉంటుంది। ఇందుకోసం మోటార్ వాహనం చట్టంలోనూ సవరణలు కూడా అవసరమవుతాయి।